हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इंका मैं चैनल सब्सक्राइब చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి। గ్రూప్ 4 సంబంధించింది కాక అప్కమింగ్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 కి సంబంధించినవి ప్లస్ గ్రూప్ 4 రిజల్ట్ అండ్ ఈ ప్రీవియస్ ఏంటంటే కాన్స్టేబుల్ లో ఎంత జీతం వస్తుంది బై హ్యాండ్ అని చెప్పేసి ప్రీవియస్ వీడియో చేశాను, చూడండి వల్ల ఆ వీడియో చూడండి। సో ఇలాంటి మరిన్ని కాన్సెప్ట్స్ మీ ముందుకు తీసుకొస్తాను కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఉపయోగ కంటెంట్ అనేది మీకు దొరుకుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను। ఇక ఈ రోజు సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ గ్రూప్ 4 సంబంధించిన ఆఫీషియల్ కేసు ఫైనల్ కీ అనేది మనకు మాస్టర్ కీ అనేది విడుదల చేయడం జరిగింది। సో పేపర్ 1 కు చూసుకుందాం, ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ అయినాయి, ఎన్ని క్వశ్చన్స్ కు సంబంధించి ఆప్షన్ చేంజ్ అయినాయి అని చెప్పి చూసుకున్నట్లయితే 7 క్వశ్చన్స్ డిలీట్ అయినట్టుగా తెలుస్తుంది, మరియు ఆప్షన్ చేంజ్ వచ్చేసి 8 క్వశ్చన్స్ కు ఆప్షన్ చేంజ్ అయినట్టుగా తెలుస్తా ఉంది కనుక మనం అదేంటో ఒకసారి లుక్ ఇద్దాం। సో యాక్చువల్ గా చెప్పాలంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 90% పీపుల్ కు వాళ్ళ మార్కుల కంటే ఒక 1 మార్క్ లేదా 2 మార్క్స్ కంటే ఎక్కువ ఏం పెరగలేదు। కొంతమందికి ఆ క్వశ్చన్ డిలీట్ అయితే ఈ క్వశ్చన్ యాడ్ అయ్యింది, ఈ క్వశ్చన్ యాడ్ అయితే ఆ క్వశ్చన్ డిలీట్ అయ్యింది। సో ఈ విధంగా అయ్యేసరికి ఏంటంటే ఒక 160 మార్క్స్ వచ్చినోడు ఉండనుకోండి, ఒకవేళ 160 వచ్చినోడికి ఏమైంది అని అంటే ఒక క్వశ్చన్ డిలీట్ కావడం వల్ల ఒక క్వశ్చన్ లాస్ అయింది, యాడ్ అయ్యింది। సో ఆ విధంగా అయ్యేసరికి చాలా వరకు ఏం పెద్దగా ఇంపాక్ట్ ఏం కాలేదు, మనం ఏదో అనుకున్నాం అంటే టోటల్గా చూసుకున్నట్లయితే దాంట్లో 8, 7, 15 దాంట్లో ప్లస్ దీంట్లో 1, 2, 3, 4, 5, 5, 3, 8 సో 15, 8, 23 క్వశ్చన్స్ దీంట్లో మనకు ఏంది రెండు పేపర్లలో కలిపి 23 క్వశ్చన్స్లలో 10 క్వశ్చన్స్ ఏమో డిలీట్ అయినాయి, ప్లస్ ఏంది 13 క్వశ్చన్స్కి ఏమో ఆప్షన్ చేంజ్ ఇచ్చారు। సో దీంట్లో చాలామందికి ఏంది అది కరెక్ట్ అయితే ఇది డిలీట్ కావడం, ఇది కరెక్ట్ అయితే అది డిలీట్ కావడం జరిగింది। మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే ఇది చాలా ఏంది ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకే డిలీట్ అయిన వాటిలలోకించి చాలా మైనస్ కావడం జరిగింది। సో నేను చాలామందిని కనుక్కోవడం జరిగింది మీకు ఎన్ని వచ్చినాయి ఏం కదా అని చెప్పేసి చూస్తే వాళ్ళు ఏంటంటే డిలీట్ అయిన వాళ్ళ ఆప్షన్ చేంజ్ అయిన వాళ్ళల్లో పెద్ద ఇంపాక్ట్ వాళ్ళకు ఏం ప్రాబ్లం ఏం కాలేదు, బట్ డిలీట్ అయిన వాళ్ళల్లో వాళ్ళకు కరెక్ట్ అయిన ఒకటి కరెక్ట్ అయితే ఒకటి డిలీట్ అయింది, ఓ దగ్గర డిలీట్ అయింది అనుకున్నప్పుడు ఓ దాంట్లో కరెక్ట్ కావడం జరిగింది। సో ఈ విధంగా ఏంటంటే పెద్దగా ఇంపాక్ట్ లేకుండా ఉందన్నమాట, 160 రౌండ్ ఫిగర్ 160 అనుకుంటే వానికి ఏం మహా అయితే ఒక 161 సమ్ ఆ విధంగా వచ్చిన దాఖలాలే ఉన్నాయి, తప్పిస్తే పెద్దగా ఏంది పెరిగిన దాఖలాలు అయితే లేవు। ఒక 90% పీపుల్కి ఇలాగే ఉంది, ఇంకేమంటే ఏంది ఇంకా తగ్గినాయి కూడా వాళ్ళకి ముందటి మార్క్స్ కంటే ఇప్పుడు ఇంకా తగ్గినాయి కూడా అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు। ఎందుకు అని అంటే ఇక్కడ డిలీట్ అయిన క్వశ్చన్స్ ఎక్కువై ఉంటేనేమో పెరిగేటివేమో, కానీ ఏమైంది ఆప్షన్ చేంజ్ అయిన క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ 13 క్వశ్చన్స్ అనేసరికి ఆప్షన్ చేంజ్ అయినాయి కనుక ఏంది వానికి కాకుండా ఇంకొక మార్క్ యాడ్ అయింది, వీనికి ఏం డిలీట్ అయింది। సో అప్పుడు ఏమవుతుంది అని అంటే పైన ఉన్న 10th ర్యాంక్ 1st ర్యాంక్ వాడు ఏంది 3rd ర్యాంకుకు లే 5th ర్యాంకుకు ఇట్లా ఏంది దిగజారుకుంటూ రావాల్సి వచ్చిన పరిస్థితి అనేది ఏర్పడింది, కిందున్నోడు ఉన్నాడు చూసినావా వాడు పైకి ఎదిగిన దాఖలాలు ఉన్నాయి ఈ పేపర్ ప్యాటర్న్ ఈ కీ ప్యాటర్న్ చూసిన తర్వాత। సో నాకు తెలిసి చాలామందికి టాప్లో వచ్చిన వాళ్ళకే ఏంది ఇవన్నీ ఇంపాక్ట్ బాగా చూపించినాయి, ప్లస్ ఏంది లోయర్లో వచ్చినోడు కూడా ఇంకా అడుగు పడ్డాడు, వానికి వచ్చినాయి తక్కువ మార్కులు అంటే దాంట్లోకించి కొన్ని డిలీట్ అయినాయి అనుకో ఇంకా అడుగు పడ్డాడు। సో మిడిల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు చూసినావా అంటే ఒక 130 నుంచి వెళ్ళి ఒక 160 to 170 మధ్యలో ఉన్న వాళ్ళకు 165 అనుకోండి 130 నుంచి 165 మధ్యలో ఉన్న వాళ్ళకు పెద్దగా యాడ్ అవ్వడం కానీ పెద్దగా డిలీట్ అవ్వడం కానీ పెద్దగా ఏం జరగలేదు వాస్తవం అని చెప్పి ఆడ పెద్ద వండర్స్ ఏం క్రియేట్ కాలేదు, మహా అయితే 1 మార్క్స్ 2 మార్క్స్ లేదా అంతకంటే ఎక్కువ అని అంటే 3-4 మార్క్స్ కలిసినాయి, కానీ 23 క్వశ్చన్స్లలో పెద్దగా ఇంపాక్ట్ ఏం కనపడలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మార్కుల మధ్యలో వచ్చిన వాళ్ళకు। ఎక్కువ హై మార్కులు వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇంకెక్కువ కావచ్చు, లేదు అని అంటే ఇంకా తక్కువ కావచ్చు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంకా తక్కువ కావచ్చు, లేదంటే కొంత ఏంది 10 మార్కుల వరకు కలిసిన దాఖలాలు కూడా ఉండొచ్చేమో, కానీ మొత్తానికి అయితే ఏంటంటే ఈ వీళ్ళకి 130 నుంచి 165 మధ్యలో ఆ టైం ఏంది ఓకే ఈ మార్కుల మధ్యలో వచ్చిన వాళ్ళకి మాత్రం క్లియర్ కట్గా చెప్పగలుగుతాను నేను తప్పకుండా వీళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు, 1 or 2 మార్క్స్ అంతే
ఎక్స్పెక్ట్ చేసినాను, మార్కులు అయితే రాలేదు. ఓ 160 వచ్చినోడు ఏమనుకున్నారు అని అంటే ఇంకొక 5 to 6 మార్క్స్ కలిసినా కానీ 165 ప్లస్ ఏంది డిలీట్ అయిన క్వశ్చన్స్ కలిపి 170 పడతామని చెప్పేసి ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో వాళ్ళకు అడియాశలు మిగిలినాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో నేను చెప్పింది తప్పని అనుకుంటే ఏంది కామెంట్ రూపంలో చెప్పండి, నేను కరెక్ట్ అయింది అని అంటే అది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాస్టర్ కీలో వచ్చేసి 11వ క్వశ్చన్కు డిలీట్ అయింది. 11, 21 రెండు గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ అయితే 11, 21 అని చెప్పేసి, సో 11 ఏంది క్వశ్చన్ ఏంటిది, డిసెంబర్లో భారత ప్రభుత్వం కింది గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు సూత్రపై ఆమోదం తెలిపింది అని అంటే ఏంది సిడి ఉండే అంతకుముందుకు. అయితే ఇప్పుడు ఏమవుతుంది మొత్తం డిలీట్ చేసిండు అంటే ఏంది ఈ ఆప్షన్ ఉంటే మొత్తం డిలీట్ కొట్టేసారు మొత్తం టోటల్గా. సో ఇది ఇది ఉంటే, సో ఇది ఒకటి అనేది ఎవరికైతే ఇంతకుముందు కరెక్ట్ అయ్యి ఇప్పుడు లాస్ ఇప్పుడు ఏం తప్పయిందో వాళ్ళనేది ఓపెన్గా చెప్పుకోవాలంటే వాళ్ళకు 1 మార్క్ లాస్ అయినట్టే. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 21 అని అన్నారు కదా, సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే 21వ క్వశ్చన్ ఏంటి ఉంది మన దాంట్లో అంటే దీంట్లో దీని ప్రకారం ఆక్స్ఫర్డ్ ఆఫ్ ద ఇయర్ సంబంధించి కింది జతలను పరిగణించండి అని చెప్పేసి అన్నాడు. సో దీంట్లో వచ్చేసి ఏది సంబంధించి రైట్ అని అన్నాడు. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మన ఈ ఏబిఈ ఆప్షన్ కరెక్ట్ ఇచ్చారు ఫస్ట్ ఏబిఈ అని చెప్పేసి. సో ఏంది లాక్డౌన్ అనే ఆప్షన్ అనేది లేదు అని చెప్పేసి ఉండే, కానీ ఇప్పుడు ఏమైంది అని అంటే లాక్డౌన్ కాదు కదా అసలు 2020 ఇయర్కు ఏది ప్రకటించలేదు, అలాంటప్పుడు ఈ విధంగా ఎలా ఇస్తారని చెప్పేసి దాన్ని స్ట్రైక్ చేయడం వల్ల అంటే ఏంది వాళ్ళు ఆబ్జెక్షన్ చేయడం వల్ల ఏంటంటే టోటల్గా మొత్తానికి ఈ క్వశ్చన్నే డిలీట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ లాస్ అయిన వాళ్ళకు ఏంది అంటే ఇంతకుముందు కరెక్ట్ అయ్యి ఇప్పుడు లాస్ అయిన వాళ్ళకు కొంచెం ఇది జీర్ణించుకోలేని విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి 21 తర్వాత ఏంది 60వ క్వశ్చన్ ఉంది. 60వ క్వశ్చన్ ఏంటి, 60వ క్వశ్చన్ సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఏం ఆప్షన్ మా సౌరశక్తికి సంబంధించి ప్రతిపాదన పరిగణించండి అన్నారు. 5000 కిలో వాట్స్ అని చెప్పేసి యాక్చువల్గా ఏంది ఇది ఈ విధంగా ఉన్నాయి మొత్తం ఇలాంటి ఆప్షన్ ఉండే, బట్ దీన్ని అనేది ఈ ఆప్షన్ చేంజ్ ఇంకా బీసీ మాత్రమే అని చెప్పేసి ఉండాలి, అయితే బీసీ మాత్రమే ఆప్షన్ లేదు కనుక ఏమైందంటే మొత్తం టోటల్గా డిలీట్ చేసారు దీన్ని కూడా. సో ఇది 5000 కిలో వాట్స్ కాదు అది, సో ఎక్కువ ఉండాల్సిన ప్లేస్లో 5000 కిలో వాట్స్ ఉండేసరికి దాన్ని యూనిట్స్ అనేది తప్పుంది కనుక బీసీ అనే ఆప్షనే ఉంది కరెక్టు. సో దాన్ని డిలీట్ చేయాలని చెప్పేసి ఆబ్జెక్ట్ చేయడం వల్ల కొంతమందికి ఇది ప్లస్ పాయింట్ అయింది, కొంతమందికి ఏంటంటే ఫెయిల్ అయింది తప్పు కూడా కావడం తీసేయడం వల్ల లాస్ కూడా కావచ్చు మేబీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి 60 73 ఏంటి 73వ క్వశ్చన్ ఏంది, ఇదంతా అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. సో 112వ సవర్ణ చట్టం యాక్చువల్గా, సో ఈ సవర్ణ చట్టం అనేది కాకుండా మొత్తం ఏంది 74 73 అని చెప్పేసి యాక్చువల్గా ఏంటంటే ఇది 74 అని అందరూ పెట్టారు ఆప్షను, బట్ ఏంటంటే దానికి సంబంధించి 109 112వ సవర్ణ చట్టం బిల్లం అని చెప్పేసి ఈ వీడియో ఈ క్వశ్చన్స్కి అనేది ఆబ్జెక్ట్ చేయడం వల్ల మొత్తం టోటల్ డిలీట్ చేశారు. సో కొంత చాలా వరకు ఏంటంటే ఇది ఆబ్జెక్ట్ కొంతమంది ఎవరో ఒకరు ఈ పోయినసారి 4th ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకు లాస్ అయితే కానీ చాలామందికి ఇది ఏంటి ప్లస్ పాయింట్ అన్నట్టు ఇది డిలీట్ కావడం వల్లే. నెక్స్ట్ మనకు ఎంత 73వ క్వశ్చన్ తర్వాత 129వ క్వశ్చన్ 129వ క్వశ్చన్ అది ఎక్కడ ఉంది,
ఇక్కడ చూడండి 24129వ క్వశ్చన్ ఇది. సో దీంట్లో కొండలక్ష్మణ్ బాపూజీ సరికాని జతని ఏది అని చెప్పేసి గుర్తించమన్నాడు. సో అతను ఏంది 27th నాడు ఇంత అంతముందుకు ఈ ఆప్షన్ తప్పు అని అన్నారు, కానీ ఇది కూడా కరెక్టే యాక్చువల్గా. సో దీంట్లో అన్నీ కరెక్టే ఇచ్చింది కనుక ఏంది ఈ క్వశ్చన్ అనేది డిలీట్, ఎందుకంటే సరైన తప్పు ఆప్షన్ లేదు బట్ పైన ఇచ్చింది సరికాని జతను తీసుకోమన్నాడు కనుక సో ఈ విధంగా దీన్ని డిలీట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కూడా కొంతమందికి లాస్ అవ్వచ్చు చాలామందికి, ఎందుకు అనంటే కొన్ని బుక్స్లలో ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క స్టాండర్డ్లో ఉండేసరికి ఏంటంటే కొంతమంది ఇది పెట్టిన వాళ్ళకు మ్యాక్సిమం ఇది ఎవరికి లాస్ అయ్యింది అని అంటే ఏంది గుడ్డిగా పెట్టి వచ్చిన వానికి ఇది ప్లస్ అయ్యింది డిలీట్ కావడం వల్ల, కానీ ఏంది బాగా డెప్త్ చదివిన వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకే లాస్ అయ్యింది ఈ క్వశ్చన్ నాకు తెలిసినంత వరకు. అండ్ దెన్ నెక్స్ట్ ఏంది 129 తర్వాత 132. సో 132 ఏంటి, సో ఇది కూడా సో క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టామన్నారు, అది కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్లో లేదు అని చెప్పేసి సో అన్నారు కనుక సో దీన్ని కూడా డిలీట్ చేయడం జరిగింది మొత్తం టోటల్గా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు డిలీట్ అయిందని చెప్పేసి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అండ్ దెన్ నెక్స్ట్ 132 తర్వాత 148వ క్వశ్చన్ అండి. సో 148వ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి ఈ సమయంలో కింది జతులను పరిగణించండి అంటుండు. సో ఇది స్థూల నీటి పారుదల అని చెప్పేసి దాదాపు 135 లక్షల ఎకరాలు అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో డిలీట్ అయిన దాంట్లో వరి దాదాపు 202 లక్షల బిలియన్ టన్లు అని చెప్పేసి ఇది ఇవ్వడం జరిగింది. సో ఇది అనేది తప్పు అని చెప్పేసి ఏసీ మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి చేయడం వల్ల ఏంటంటే ఈ క్వశ్చన్ అనేది మనకు రైజ్ అయి డిలీట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో సెకండ్ ఆప్షన్ అనేది తప్పు, ఇది 212 లక్షల మిలియన్ టన్నులు కదా, 200 లక్షల టన్నులు ఎక్కడిది మెట్రిక్ టన్నులను కొంతమంది పెట్టారు మిలియన్ టన్నులు అన్నారు రెండు, ఈ విధంగా ఏంది యూనిట్స్ తప్పించుండన్న ఉద్దేశంతో దీన్ని స్ట్రైక్ చేయడం వల్ల చాలామంది దీనికంటే మార్క్ అనేది యాడ్ కావడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఏదైతే డిలీట్ కాకుండా ఆప్షన్ చేంజ్ అయినాయో ఇప్పుడు కిందికించి చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు పైకించి వచ్చినాం కదా వెళ్ళాక, ఎందుకంటే టైం సేఫ్ అవుతుందని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 139వ క్వశ్చన్కు ఒకటి ఆప్షన్ ఉంటే 1, 4, 2 ఆప్షన్లకు ఆన్సర్ ఇచ్చి కరెక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది 139వ క్వశ్చన్కు. ఏంటిది 1, 2 ఆప్షన్ అనుకుంటా 1, 4 ఆప్షన్ అని కరెక్ట్ ఇచ్చిండు. సో అంతకుముందుకు ఏంది ఆలంపూర్ దేవాలయానికి సంబంధించి ఏంది నవబ్రహ్మ దేవాలయంగా పిలువబడుతూ ఉండేది అని అన్నాడు. ఇది జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ దేవాలయం గురించి. సో ముఖ్య దేవుడు వచ్చి బ్రహ్మేశ్వరుడు అని చెప్పేసి అంటే ఇది కూడా కరెక్ట్ అని చెప్పేసి అన్నారు. బట్ ఏంది ప్రధాన వేదావతి సంగమేశ్వర నదుల మధ్య కలదు అని అంటే ఇది తప్పనే అన్నారు చాలామంది. కానీ కొంతమంది ఏమైంది అని అంటే స్థల పురాణం ప్రకారం ఆలంపూర్ను బ్రహ్మపూరి అని కూడా పిలిచేవారు అనే దాన్ని కరెక్ట్ పెట్టారు. సో ఏ ఉంటే ఏమి ఉండాల్సి ఉండే అంటే ఏబిడి ఉండాల్సి ఉండే, లేకపోతే ఏబిఏడి ఉంది కనుక రెండింటికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. యాక్చువల్గా దీన్ని డిలీట్ చేయాలని మరి ఫైట్ కూడా చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకు అని అంటే ఉంటే ఏబి అని ఉండాలి, లేదు అంటే ఏడి అని ఉండాలి, లేకపోతే ఏబిడి అని ఉంటేనన్నా రెండింటికి ఆప్షన్ ఇచ్చినా ఏమో. కానీ ఏ దీంట్లో బి లేదు, దీంట్లో డి లేదు, దీంట్లో బి లేదు కనుక ఈ క్వశ్చన్ డిలీట్ చేయాలని చెప్పేసి కూడా మేబీ అడిగితే అడగొచ్చు కూడా. సో ఈ దీనికైతే ఆబ్జెక్షన్ అయితే ఈ విధంగా రావడం జరిగింది కనుక ఎక్స్ప్లెయిన్ చేశాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి 139 తర్వాత ఏంది 128వ క్వశ్చన్ ఏంటిది దీన్ని కూడా చాలామంది రేజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కరెక్ట్. స్టేట్ కాంగ్రెస్ని స్వామి రామానంద తీర్థ 1938లో చేసిండు. బీసీ హాస్టల్ వద్ద ప్రారంభించారు. అండ్ ఇది ఏంటంటే ధర్మవరంలో జరిగిన ఆంధ్ర మాసం కిట్ ఇండియా ఉద్యమం గురించి ఎక్కడ సోర్స్ దొరకలేదు. మీరు ఏబిసిడి ఎలా ఇస్తారు, ఫస్ట్ ఏబిసిడి ఆప్షన్ ఇచ్చిండు అనమాట కరెక్ట్. బట్ కాకపోతే ఏంటంటే ఇది లేనప్పుడు ఎట్లా మీరు ఏ సోర్స్ ద్వారా ఇచ్చారు అని చెప్పేసి చాలామంది దాన్ని రేజ్ చేయడం వల్ల సి ఆప్షన్ తీసేసి ఏబిడి అనేది మాత్రం రైట్ ఆన్సర్ ఇచ్చిండు. అంటే ఇప్పుడు ఒకటి నుంచి రెండుకు షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరైతే ఉంటారో ఆ వీడియో ప్రకారం చూసుకోండి. అండ్ 64వ క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసరికి 64వ క్వశ్చన్ ఏంటిది, సో ఎకో టూరిజం పాలసీ గురించి అని చెప్పేసి ఇదేంటి అంతకుముందుకి ఏంటంటే ఏబీసీ మూడింటికి రైట్ ఆన్సర్ ఇచ్చిండు. కాకపోతే ఏంటంటే కొట్టాయం, కొల్లాం మరియు తిరువనంతపురం కేరళ రాష్ట్రంలో తేయాకు పండించే ప్రధాన జిల్లాలు అని చెప్పేసి లేదు అని చెప్పేసి సీన్ తీసేయాలి, ఏబీ మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి రేజ్ చేయడం వల్ల దాన్ని మాత్రమే కన్సిడర్ చేసేసి ఏబీ కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ రెండు కరెక్టే అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే దీన్ని కూడా ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఇచ్చారు, మార్క్ ఇచ్చారు దీనికి కూడా. బట్ తర్వాత రేజ్ చేయడం వల్ల ఫైనల్ కీలో ఈ విధంగా తీసేయడం జరిగింది. నెక్స్ట్ 64 తర్వాత 55కు మల్టిపుల్ ఆప్షన్ ఇచ్చింది మళ్ళీ ఇక్కడ. ఈ మల్టిపుల్ ఆప్షన్స్ అనేటివి మరి అంతకుముందుకు చేస్తేనే ఏంది కోర్టులో కేసు వేసిరు, మరి ఇది ఎంతవరకు ముందర పడుతుందో తెలియదు. కానీ యాక్చువల్గా చేస్తే డిలీట్ అనే వేయాలి, లేదు అని అంటే మళ్ళా ఏదో ఒక ఆప్షనే ఉండాలి కదా, రెండు ఆప్షన్స్ ఎట్లు ఇస్తారని చెప్పేసి కూడా రేజ్ చేయడం జరిగింది అనమాట. సో మరి అది ఎంతవరకు ఇదైతుందని చూద్దాం. సో రెండు ఉండే అంతకుముందుకు 55ది 2% సెంటిగ్రేడ్ ఉద్దేశం అని చెప్పేసి. కానీ మూడోది ఏంటంటే ఉద్గారాలను తగ్గించడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పేసి కోపెన్హేగన్ శిఖరాగ్ర సమావేశం సంబంధించి ఈ రెండింటికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది కనుక. సో ఈ విధంగా ఎవరైతే అంతకుముందుకు తప్పని మూడో ఆప్షన్ తప్పయ్యి పెట్టిన వాళ్ళు ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చు. రెండో ఆప్షన్ వాళ్ళకు పెద్దగా ఏంది ఒరిగేది ఏం లేదు, అదే మార్క్ ఉంటుంది. బట్ మూడో ఆప్షన్ పెట్టిన వాళ్ళకి మాత్రం అడిషనల్గా 1 మార్క్ అనేది యాడ్ కాబోతుంది అనేది గుర్తుపెట్టుకోవచ్చు. 55 తర్వాత 50వ క్వశ్చను ఏంటి, పర్యావరణం పరిరక్షణ చట్టం 1986 గుర్తు ఏంది సెమీ ప్రభుత్వ ఏజెన్సీ ఏది అని చెప్పేసి ఇచ్చిండు అనమాట. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ వచ్చేసి దీనికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో కానీ దీనికి కూడా ఇప్పుడు 1 అండ్ 2 రెండు కరెక్టే అని చెప్పేసి 2 ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఏంది ఆల్రెడీ 2 ఉన్న వాళ్ళకు ఓకే మార్క్ ఏం కలవదు, కానీ 1 పెట్టిన వాళ్ళకు అడిషనల్గా మార్క్ కలిసే అవకాశం కల్పించినట్టు అయ్యింది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి 50 తర్వాత 40 ఒకటి ఉంటే 2 ఆప్షన్ ఇచ్చింది కరెక్ట్ ఆన్సర్ అని. ఏంటిది ఇది సేమ్ విభాజ్య కణజాలకు సంబంధించి కింది ప్రతిపాదన 45 ఉంటే 2 ఇచ్చిండు. అంటే ఏబీసీ అని అంటే ఏంది కేంబియన్ కణజాలం అంటారు అనేది ఈ ఆప్షన్ తీసేసి ఓన్లీ ఏబీ మాత్రమే అని చెప్పేసి ఇక్కడ మార్క్ని అనేది యాడ్ చేయడం జరిగింది. 45 అంతే కదా, 1, 2 అయింది ఇప్పుడు. సో ఇంకోటి ఏంది 31వ దానికి ఇది చాలామంది చేశారు, చేస్తుంటే కొంతమంది ఏంటంటే సిల్లీగా దీన్ని రేజ్ చేస్తున్నారు తప్పు అది ఇది అని చెప్పేసి చాలామంది మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాలామంది ఇది చేయడం జరిగింది, డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే ఫైనల్గా ఏంటంటే
మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాయిస్ గెలిచింది అని చెప్పుకోవచ్చు. ఏంటి అని అంటే క్వశ్చన్ ఏంటి అని అంటే ఈ మా బోధకాలు అనేది దేని వల్ల వస్తుంది, ఎలిఫెంట్ ఏమంటారు కదా దాన్ని, సో దానికి సంబంధించి ఇంగ్లీష్లో ఏమంటాం బోధకాలకు సంబంధించి 31వది బోధకాలు దీని ద్వారా వ్యాపిస్తుంది అని అంటే ఆడైన ఆఫీస్ దోమ, క్యూలెక్స్ దోమ, ఏడిసన్ దోమ, మన్సోనియా దోమ. యాక్చువల్గా ఏంటంటే అందరూ క్యూలెక్స్ దోమ అని చెప్పేసి పెట్టడం జరిగింది, బట్ వీటన్నిటి వల్ల వస్తుందని చెప్పేసి మన గూగుల్ సోర్స్ ద్వారా చూస్తే తెలిసిందనమాట. సో ఇది అనేది అందరికి కలిసింది. సో ఈ క్వశ్చన్ వల్ల ఎవరికి లాస్ ఏం లేదు. కొంతమందికి ఏంటంటే 2, 1, 3, 4 ఏదైతే పెట్టిర్రో, 1, 3, 4 పెట్టిన వాళ్ళకు అడిషనల్గా మార్క్ కలిసింది, కానీ 2 పెట్టిన వాళ్ళకి ఎలాంటి లాస్ లేదు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మన ఇంకోటి లాస్ట్ ఏంటిది 31 తర్వాత ఏంటి 19వ క్వశ్చన్. 19వ క్వశ్చన్ ఏంటిది ఇక్కడ, ఇక్కడ కొంచెం ఏంటంటే కొంచెం లాజిక్గా ఇది చేసేసి దీని మీద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం అడగలేదు, బట్ కొంతమంది రేజ్ చేయడం వల్ల దీన్ని కూడా పరిగణనలోకి తీసుకొని, అంటే సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ కరెక్ట్ ఉన్నది, వాళ్ళు తప్పు ఉన్నదాన్ని తప్పుగానే చేసిర్రు. ఏంది చాలామంది ఇంకా చాలా క్వశ్చన్స్ రేజ్ చేసిర్రు, కానీ అది అన్నిటికీ ఇది చేయలేదు, కొన్నిటికి మాత్రమే రెస్పాండ్ అవ్వడం జరిగిందని చెప్పేసి దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల మార్గదర్శకాలకు సంబంధించి ఎన్నికల చిహ్నాలు 2019 హ్యాండ్బుక్ ప్రకారం ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా ఎప్పుడు అర్హత సాధిస్తుంది అని అంటే ఫస్ట్ ఏం ఆప్షన్ ఇచ్చిండు అని అంటే చూడండి, రెండో ఆప్షన్ అంటే ఓన్లీ ఏ అండ్ డి మాత్రమే ఇచ్చిండు, ఇది అండ్ ఇది. అంటే ఒకవేళ అది 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా, అదొకటి. అండ్ ఒకవేళ లోక్సభలో 3 రాష్ట్రాలకు తగ్గకుండా కనీసం 2% సీట్లు గెలుచుకుంటే అని చెప్పేసి ఏ అండ్ డి ఇచ్చిండు. కానీ ఇప్పుడు రివైజ్ చేసిన ఆన్సర్ ఏంటంటే ఒకవేళ గత లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైనా 3 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో దాని అభ్యర్థులు మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లో కనీసం 5% ఓట్లు సాధించినట్లయితే అని చెప్పేసి ఈ ఆప్షన్ కల్పించి ఇప్పుడు ఏ బీడి అని చెప్పేసి ఈ విధంగా 4కు చేంజ్ చేయడం జరిగింది. 4వది ఏంటి, ఏసీడి, సారీ ఇది కాదు. సో ఒకవేళ గత లోక్సభలో ఎన్నికలు కనీసం 4 ఎంపీలను కలిగి ఉంటే అని చెప్పేసి ఏదైతే ఉందో అది మాత్రమే అని చెప్పేసి ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఏసీడి అనే దానికి, సారీ రాంగ్ చెప్పాను, ఏసీడి అనేది యాడ్ చేసేసి సీని కూడా యాడ్ చేసేసి ఒకవేళ గత లోక్సభలో ఎన్నికల్లో కనీసం 4 ఎంపీలను కలిగి ఉంటే అనేది యాడ్ చేసింది. 5% కాదు, ఇది యాక్చువల్గా 6% సీట్లు అని చెప్పేసి ఉంటుంది. సో ఇది 6% ఇచ్చి ఉంటే ఏబిసిడి అన్నిటికీ ఆన్సర్ కలిసి ఉండేది అనమాట. సో అందుకోసం డౌట్ వచ్చింది. సో ఈ విధంగా ఏంది పేపర్ 1 సంబంధించింది ఈ విధంగా ఇది చేసిరన్నమాట. సో ఇక నెక్స్ట్ దీంట్లోనే కంటిన్యూషన్ తోటి పేపర్ 2కి సంబంధించింది కూడా చూసుకుందాం. సో పేపర్ 2కి సంబంధించి ఏ ఆన్సర్ అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఫస్ట్ డిలీట్ అయిన క్వశ్చన్ చూసుకుందాం, 25వ క్వశ్చన్ అండి. సో 25వ క్వశ్చన్ ఎక్కడ ఉంది, దీంట్లో ఏ క్వశ్చన్ సంబంధించింది, అది డిలీట్ చేసారు దాన్ని ఏంటి. సో దీంట్లో వచ్చేసి ఇంకో ముఖం వచ్చే ఛాన్స్ ఉంది కదా అని చెప్పేసి రేజ్ చేయడం వల్ల దీన్ని అనేది డిలీట్ చేయడం జరిగింది. సో 3 సంఖ్యకు సంబంధించి ఎదురుముఖంగా ఉండగలిగేది ఏంటంటే 2 వచ్చే అవకాశం ఉంది, యాక్చువల్గా 1 వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ విధంగా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి రేజ్ చేయడంతో క్వశ్చన్ మొత్తం ఏంది ఆప్షన్ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి దీన్ని డిలీట్ చేయడం జరిగింది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, మొత్తం టోటల్గా డిలీట్ చేసిర్రు. నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో మూడే డిలీట్ అయినాయండి. 40వ క్వశ్చన్ ఏంటిది అది? సో దీనికి వచ్చేసి ఒక టోటల్గా ఫార్ములా ప్రకారం చూస్తే సమ్ ఏదో ఆన్సర్ వచ్చింది, నేను కూడా నాకు మర్చిపోయాను నేను ఆప్షన్, దీంట్లో లేన్ ఆప్షన్ వచ్చింది, అందుకోసం ఏమైంది అంటే టోటల్గా డిలీట్ చేయడం జరిగింది. సో అందుకోసం ఇది కూడా మనకు కొంతమందికి యాడ్ అవ్వచ్చు, కొంతమందికి మైనస్ కూడా అయ్యే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ది 78 అంట, 78 అంట ఏంటిది ఆ క్వశ్చన్? ఎస్, ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి తప్పు ఆప్షన్ యాక్చువల్గా చెప్పాలంటే. సో దీంట్లో లేని ఆన్సర్ వచ్చింది, ఆ ఆన్సర్ గుర్తుకు లేదు నాకు కూడా. సో చేశాను నేను అంతకుముందుకు, చేసినప్పుడు వేరే ఏదో ఆన్సర్ వచ్చింది. సో అందుకోసం దీంట్లో ఏ ఆప్షన్ లేదు కనుక దాన్ని డిలీట్ చేయడం జరిగింది. సో మ్యాథ్స్లో కూడా డిలీట్ చేసేటట్లు ఇస్తే ఇలాంటి క్వశ్చన్ పేపర్ని ఇచ్చినందుకు ఏమనాలో అర్థమైతే లేదు. ఏంది మామూలుగా జిఎస్ జీకే అంటే సమ్ ఏదో ఒక రీజన్ వల్ల ఏదో ఒక అయ్యింది అని అనుకోవచ్చు, కానీ మ్యాథ్స్లో కూడా ఇలా డిలీట్ అయ్యే క్వశ్చన్స్ ఇస్తే ఇలా చెప్పండి. ఆప్షన్ చేంజ్ అయినాయి, 11వది 2 నుంచి 4కు చేంజ్ అయింది. నాకు తెలిసి ఇది బొమ్మ అయి ఉంటుంది, వెన్ డయాగ్రామ్ అయి ఉంటుంది నాకు తెలిసి. సిల్లీ రీజన్ అసలుకి, ఇది నా గమ్మత్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది 96th చూద్దాం, వెనక నుంచి ముందరికి వెళ్దాం మళ్ళీ ఇప్పుడు. సో 96th డిలీట్ అయింది. సార్ ఆప్షన్ చేంజ్ అయ్యింది, సారీ. ఏమైంది? ఇంతకుముందుకి ఏముండే 2 ఉండే, ఇప్పుడు 3 అయింది. సో ఇది ఇస్తే ఇప్పుడు ఇది తీసేసి సిఏబిడి ఉండే, ఇప్పుడు సిబిఈడి అయింది. సో ఇది చాలామంది దీని మీద రైజ్ చేసారు. సో వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకు అనుకూలంగానే మార్క్ యాడ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ 94th సేమ్ పైన ఉంది, ఇది 94th. దీన్ని కూడా చాలామంది రేజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ కరేజ్ అని చెప్పేసి ఇంత క్లియర్గా ఇస్తారు కదా, అట్లెట్లా చేస్తారని చెప్పేసి ఓన్లీ సి ఇస్తే దాన్ని బీసీగా కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా దీనికి కూడా మార్క్ అనేది యాడ్ అయ్యింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏ క్వశ్చన్ ఇది? 96th తర్వాత 33 క్వశ్చన్. 33 క్వశ్చన్ వచ్చేసి ఏ క్వశ్చన్ ఇది? యా, ఇది ఏంది యాక్చువల్గా వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 15 రావాలి, 15. నేను చేశాను, ఇది నేనే క్రియేట్ చేసి పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది మన గ్రూప్లో. 1వ ఆప్షన్ 20 రావాలి. యాక్చువల్గా ఏంది 1, 4, 2, 1 కరెక్ట్, సరే 20 రావాలి. సో 10 మీటర్స్ అని ఇచ్చాం కదా, సరే 20 మీటర్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్ అనేది చేంజ్ చేయడం జరిగింది 33 క్వశ్చన్కు. నెక్స్ట్ వచ్చేసి 18th క్వశ్చన్. 18th క్వశ్చన్లో 1, 2, 4 కన్వర్ట్ అయింది, అంటే 1, 2, 4 18th క్వశ్చన్. యా, ఇది వెన్ డయాగ్రామ్ ఇది. సో ఇది చాలామంది దీన్ని రేజ్ చేశారు. ఎందుకు అని అంటే అది యాంటీక్లాక్ వైజ్గా ఇట్లా తిరుగుకుంటూ వచ్చింది కనుక, ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ ఇట్లా రావాలి, కానీ వాడు ఏంది ఇట్లా ఇచ్చిండు, అందుకోసమనే దీన్ని చాలామంది రేజ్ చేశారు. మార్కు కలపక తప్పలేదు కూడా, అంటే ఆప్షన్ చేంజ్ చేయక తప్పలేదు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చను. ఇది పవన్ చైతన్య అని చెప్పేసి ఉంటుంది కదా, సో అదనమాట ఫజిలు. సో ఇది మనం క్లియర్గా చెప్పడం జరిగింది, మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. డిలీట్ అన్న కావాలి లేదు అని అంటే రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.
అని చెప్పేసి మనం ఆల్రెడీ క్లియర్గా చెప్పినాం. సో పవన్ ఆల్రెడీ చాలామంది పెట్టారు, కొంతమంది చైతన్య పెట్టిన వాళ్ళకు మార్క్ యాడ్ అవ్వలేదు అప్పుడు. సో ఇప్పుడు మాత్రం ఇద్దరికి మార్క్ యాడ్ అయింది, ఇద్దరు హ్యాపీ. ఈ రెండు పెట్టిన వాళ్ళకంటే అది టైం సరిపోక ఏంటంటే, యాక్చువల్గా ఏంటంటే సెకండ్ పేపర్లో డ్రాబ్యాక్ ఏమైందంటే, ఎక్కడ డ్రాబ్యాక్ అయిందనంటే టైం సరిపోక ఏంది అన్ని రౌండ్లు అన్ని మూడు లాస్ట్ మూమెంట్లు లాస్ట్ 5 మినిట్స్ లాస్ట్ 10 మినిట్స్ అన్నప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ దిద్దుకుంటూ వచ్చేసరికి వస్తే చేస్తే వస్తుంది ఇదంతా. కాకపోతే ఏంటంటే చేసే టైం లేక ఏంటంటే పెట్టొచ్చారు. సో కొంతమంది దీపక్ కళ్యాణ్ కూడా ఆ దిద్దిన వాటిలో ఇది కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఈయనకు మాస్టర్ కీలో 11వ క్వశ్చన్ వచ్చింది, కానీ కొంతమందికి 70వ క్వశ్చన్ 100వ క్వశ్చన్ లేకపోతే 150వ క్వశ్చన్ వెనక నుంచి ముందు చేసుకుంటూ వచ్చినప్పుడు, ముందు నుంచి వెనకకి చేసుకుంటూ వచ్చినప్పుడు, సో ఏంది అన్ని ఒకట్లు అన్ని రూండ్లు దిద్దినప్పుడు ఈజీ క్వశ్చన్ అయినా కూడా దాంట్లోకి వెళ్ళిపోయింది అనుకో, ఏమవుతుంది లాస్ అయినట్టే. సో ఆ విధంగా ఏంటంటే ఈ క్వశ్చన్స్ అనేటివి మ్యాథ్స్లో అనేది చాలా వరకు ఇదే ఇబ్బంది పడడం జరిగిందని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. సో మ్యాథ్స్లో ఆప్షన్ చేంజ్ అయితే ప్రాబ్లం లేదు, కానీ డిలీట్ అయ్యేట్లా ఇస్తేనే ప్రాబ్లం మ్యాథ్స్లో. సో జిఎస్లో అంటే ఏంది డిలీట్ అయ్యేటట్లనంటే కొన్ని కొన్నిసార్లు జరుగుతుందిలే కానీ అని చెప్పేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ మ్యాథ్స్లో కూడా డిలీట్ అయ్యే క్వశ్చన్స్ 3 ఇచ్చిండు అని అంటే అది షేమ్ టు టీఎస్పిఎస్సి అని చెప్పేసి మనం క్లియర్గా వాళ్ళని ఇచ్చే అనొచ్చు మనం అనే విధంగా అనుకోవచ్చు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే 90% పీపుల్కు వాళ్ళ మార్కుల కంటే ఇక 1 మార్క్ లేదా 2 మార్క్స్ కంటే ఎక్కువ ఏం పెరగలేదు. కొంతమందికి ఆ క్వశ్చన్ డిలీట్ అయితే ఈ క్వశ్చన్ యాడ్ అయింది, ఈ క్వశ్చన్ యాడ్ అయితే ఆ క్వశ్చన్ డిలీట్ అయ్యింది. సో ఈ విధంగా అయ్యేసరికి ఏంటంటే ఒక 160 మార్క్స్ వచ్చినోడు ఉండనుకోండి, ఒకవేళ 160 వచ్చినాక ఏమైంది అని అంటే ఒక క్వశ్చన్ డిలీట్ కావడం వల్ల ఒక క్వశ్చన్ లాస్ అయింది, యాడ్ అయ్యింది. సో ఆ విధంగా అయ్యేసరికి చాలా వరకు ఏం పెద్దగా ఇంపాక్ట్ ఏం కాలేదు. మనం ఏదో అనుకున్నాం అంటే టోటల్గా చూసుకున్నట్లయితే దాంట్లో 8, 7, 15 దాంట్లో ప్లస్ దీంట్లో 1, 2, 3, 4, 5, 5, 3, 8 సో 15, 8, 23 క్వశ్చన్స్ దీంట్లో మనకు ఏంది రెండు పేపర్లలో కలిపి 23 క్వశ్చన్స్లలో 10 క్వశ్చన్స్ ఏమో డిలీట్ అయినాయి, ప్లస్ ఏంది 13 క్వశ్చన్స్కి ఏమో ఆప్షన్ చేంజ్ ఇచ్చారు. సో దీంట్లో చాలామందికి ఏంది అది కరెక్ట్ అయితే ఇది డిలీట్ కావడం, ఇది కరెక్ట్ అయితే అది డిలీట్ కావడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే ఇది చాలా ఏంది ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకే డిలీట్ అయిన వాటిలోకించి చాలా మైనస్ కావడం జరిగింది. సో నేను చాలామందిని కనుక్కోవడం జరిగింది మీకు ఎన్ని వచ్చినాయి ఏం కదా అని చెప్పేసి చూస్తే వాళ్ళు ఏంటంటే డిలీట్ అయిన వాళ్ళ ఆప్షన్ చేంజ్ అయిన వాళ్ళల్లో పెద్దగా ఇంపాక్ట్ వాళ్ళకు ఏం ప్రాబ్లం ఏం కాలేదు, బట్ డిలీట్ అయిన వాళ్ళల్లో వాళ్ళకు కరెక్ట్ అయిన ఒకటి కరెక్ట్ అయితే ఒకటి డిలీట్ అయింది, ఓ దగ్గర డిలీట్ అయింది అనుకున్నప్పుడు ఓ దాంట్లో కరెక్ట్ కావడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే పెద్దగా ఇంపాక్ట్ లేకుండా ఉందంట. 160 రౌండ్ ఫిగర్ 160 అనుకుంటే వానికి ఏం మహా అయితే ఒక 161.సమ్ ఆ విధంగా వచ్చిన దాఖలాలే ఉన్నాయి తప్పిస్తే పెద్దగా ఏంది పెరిగిన దాఖలాలు అయితే లేవు. ఒక 90% పీపుల్కి ఇలాగే ఉంది. ఇంకేమంటే ఏంది ఇంకా తగ్గినాయి కూడా వాళ్ళకి ముందటి మార్క్స్ కంటే ఇప్పుడు ఇంకా తగ్గినాయి కూడా అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ డిలీట్ అయిన క్వశ్చన్స్ ఎక్కువై ఉంటేనేమో పెరిగేటివేమో, కానీ ఏమైంది ఆప్షన్ చేంజ్ అయిన క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 13 క్వశ్చన్స్ అనేసరికి ఆప్షన్ చేంజ్ అయినాయి కనుక ఏంది వానికి కాకుండా ఇంకొక మార్క్ యాడ్ అయింది, వీనికి ఏం డిలీట్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే పైన ఉన్న 10th ర్యాంక్ 1st ర్యాంక్ కోడు ఏంది 3rd ర్యాంకుకు లే 5th ర్యాంకుకు ఇట్లా ఏంది దిగజారుకుంటూ రావాల్సి వచ్చిన పరిస్థితి అనేది ఏర్పడింది. కిందున్నోడు ఉన్నాడు విష్ణువా వాడు పైకి ఎదిగిన దాఖలాలు ఉన్నాయి ఈ పేపర్ ప్యాటర్న్ ఈ కీ ప్యాటర్న్ చూసిన తర్వాత. సో నాకు తెలిసి చాలామందికి టాప్లో వచ్చిన వాళ్ళకే ఏంది ఇవన్నీ ఇంపాక్ట్ బాగా చూపించినాయి, ప్లస్ ఏంది లోయర్లు వచ్చినోడు కూడా ఇంకా అడుగు పడ్డాడు. వానికి వచ్చినాయి తక్కువ మార్కులు అంటే దాంట్లోకించి కొన్ని డిలీట్ అయినాయి అనుకో, ఇంకా అడుగు పడ్డాడు. సో మిడిల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు విష్ణువా అంటే ఒక 130 నుంచి వెళ్ళి ఒక 160 160 to 170 మధ్యలో ఉన్న వాళ్ళకు
165 అనుకోండి 130 నుంచి 165 మధ్యలో ఉన్న వాళ్ళకు పెద్దగా యాడ్ అవ్వడం గాని పెద్దగా డిలీట్ అవ్వడం గాని పెద్దగా ఏం జరగలేదు వాస్తవం అని చెప్పాడ పెద్ద వండర్స్ ఏం క్రియేట్ కాలేదు మహా అయితే 1 మార్క్స్ 2 మార్క్స్ లేదా అంతకంటే ఎక్కువ అంటే 3 4 మార్క్స్ గెలిచినా గాని 23 క్వశ్చన్స్ లల్ల పెద్దగా ఇంపాక్ట్ ఏం కనపడలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మార్కుల మధ్యలో వచ్చిన వాళ్ళకు ఎక్కువ హై మార్కులు వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇంకెక్కువ కావచ్చు లేదు అని అంటే ఇంకా తక్కువ కావచ్చు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంకా తక్కువ కావచ్చు లేదంటే కొంత ఏంది 10 మార్కుల వరకు కలిసిన దాఖలాలు కూడా ఉండొచ్చేమో కానీ మొత్తానికి అయితే ఏంటంటే ఈ వీళ్ళకి 130 నుంచి 165 మధ్యలో ఆ టైం ఏంది ఓపీ ఈ మార్కుల మధ్యలో వచ్చిన వాళ్ళకి మాత్రం క్లియర్ కట్గా చెప్పగలుగుతాను నేను తప్పకుండా వీళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు 102 మార్క్స్ అంతే ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు అయితే రాలేదు ఓ 160 వచ్చినోడు ఏమనుకున్నారు అని అంటే ఇంకొక 5 to 6 మార్క్స్ కలిసినా కానీ 165 ప్లస్ ఏంది డిలీట్ అయిన క్వశ్చన్స్ కలిపితే 170 పడతామని చెప్పేసి ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో వాళ్ళకు ఆడియాశలే మిగిలినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు సో నేను చెప్పిన తప్పని అనుకుంటే ఏంది కామెంట్ రూపంలో చెప్పండి నేను కరెక్ట్ అయిందని అంటే అది కూడా కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్